మోడీ 9 ఏళ్ల పాలనలో భాగంగా బీజేపీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వ్యాపారులతో సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ పరిధిలో వ్యాపారుల సమ్మేళనాలు నిర్వహించాలని రాష్ట్ర నాయకులను ఆదేశించారు జాతీయ నేతలు. దీంతో ఆయా పార్లమెంట్లలో వ్యాపారుల సమ్మేళనాల నిర్వహణపై కసరత్తు చేస్తోంది బీజేపీ. ఈ సమ్మేళనాలను వాణిజ్య సముదాయాలు వ్యాపార కేంద్రాల దగ్గర ఏర్పాటు చేయాలని పార్టీ జాతీయ నాయకత్వం సూచించింది. సమ్మేళనాలలో వ్యాపారులతో ఇంటరాక్ట్ అవుతూనే బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలో కూడా చెప్పాలనుకుంటోంది. ఈ 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విజయాలు, తీసుకున్న నిర్ణయాలు వ్యాపార వర్గాలకు వివరిస్తామని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు అందరూ కూడా వ్యవస్థలో భాగమే. వ్యాపారాలు కూడా ఒక వ్యవస్థలో భాగమన్న విషయాన్ని పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది కూడా బీజేపీ పార్టీ. ఏ వ్యాపారం చేసినా వ్యాపారం కూడా అన్ని వర్గాల వ్యవస్థలో ఒక భాగం కాబట్టి కూరగాయల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద మాల్స్ వరకు, గంజుల వరకు అన్ని వర్గాలు బీజేపీకి దగ్గర చేయటం అనేటువంటి లక్ష్యం. పేరుకు మోడీ 9 ఏళ్ల పాలన పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ టార్గెట్ తెలంగాణగానే బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అమిత్ షా, జేపీ నడ్డా, మోడీతో 3 భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. దీంతో పాటు 119 నియోజకవర్గాల్లో 119 బహిరంగ సభలు నిర్వహిస్తోంది బీజేపీ. ఈ సభలతో పాటు జర్నలిస్టులు, మేధావులు, వ్యాపారులు, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల సమ్మేళనాలు, మోర్చాలతో సంయుక్త సమ్మేళనాలు, సోషల్ మీడియా ప్రభావితులు, కీ ఓటర్ల ఇండ్లకు వెళ్లడం, ఈ నెల 22 నుంచి ఇంటింటికి బీజేపీ పేరుతో కార్యక్రమాలు, బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసి పలు కారణాలు, అనారోగ్యంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పార్టీ సీనియర్ కార్యకర్తలు, నేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. ప్రతి బీజేపీ నాయకుడు కనీసం 100 ఇండ్లకు మోడీ గారి సందేశాన్ని తీసుకోవాలనే లక్ష్యం. ఒక్కొక్క రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్లానింగ్ ప్రకారం 35 లక్షల ఇండ్లకు, అంటే సుమారుగా 3-4 రోజులలో 5 రోజులలో తెలంగాణలో ఉన్నటువంటి 125 లక్షల ఇండ్లను టచ్ చేసినటువంటి కార్యక్రమం ఉంది. పెద్ద నాయకుడు, జాతీయ స్థాయిలో నాయకుడి నుంచి శక్తి కేంద్ర నాయకుడి వరకు, బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్క నాయకుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. మోడీ గారి యొక్క 9 ఏళ్ల పరిపాలన సందేశాన్ని ప్రతి ఊరికి తీసుకుపోదామనుకుంటున్నాం. వరుస కార్యక్రమాలు చేపడుతూనే కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఎన్నికల సమయంలో ప్రజల మధ్యన ఉండేలా ప్లాన్ చేస్తోంది.